చూసినాగా ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తులసి దళాలతో చక్కగా గోవింద నామాలు అవి చేసుకోవచ్చు. మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే కనుక తులసి చెట్టు తెంపేటప్పుడు కూడా మనము శ్రీ వీరాంజనేయ అనుకుంటూ తులసి ఆకులు మొత్తం దళాలు కూడా మనం తెంపేసుకొని పక్కన నీట్గా కడిగేసి పెట్టేసి మనం ఇలాగ మనం గోవింద నామాలు చదువుకునేటప్పుడు తులసి దళాలతోని శనివారం చక్కగా గోవింద నామాలు చదువుకుంటూ ఒక్కొక్క తులసి దళం వేస్తే చాలా మంచిది. ఇలా పూజ చేసుకోవచ్చు ఇంట్లో మనం. లేదనుకుంటే తులసి దళాలు తెంపేటప్పుడు చాలామంది శ్రీ వీరభద్రాయ నమశివాయ అనుకుంటూ కూడా తులసి దళాలను మాత్రం తెంపాలి. తెంపిన తర్వాత నీట్గా పసుపులో కడిగేసి నీట్గా పెట్టేసి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయొచ్చు. వినాయకుడికి నమస్కారములు. శనివారం చక్కగా మనందరం కూడా గోవింద నామాలు చేసుకుని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు. అలాగే శనివారం పూజలు అయిపోయిన తర్వాత గోవింద నామాలు చేసుకొని ఫాస్టింగ్ ఉండి సాయంకాలం టిఫిన్ తింటే గోవింద నామాలతో పాటు చక్కగా అందరికి కూడా భక్తి అనేది వస్తుంది. ఫ్రెండ్స్, గోవింద నామాలు అయితే చదివేసుకుందాము మనం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవరసల గోవింద, భాగవత ప్రియల గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘన్ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ఇలాగ మన గోవింద నామాలన్నీ కూడా శనివారం చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ అందరూ కూడా గోవింద నామాలు చేసేసుకుందాము. కనవ గోవింద నామాలు కూడా మనం చదివేసుకుందామా?